जय गुरुदेव दत्ता, जय श्री साईनाथ महाराज की जय। प्रेम स्वरूपलारा, समस्त మానవాళికి ఒక అత్యంత ప్రీతికరమైన విషయము ఏమిటి అంటే, రోజు మొత్తం మీద కొంత సమయము మైండ్కి రిలాక్సేషన్, అంటే అవసరమైనవి అనవసరమైనవి అనేక అంశాలు తీవ్రంగా ఆలోచించేయడము, మెదడుకి విపరీతమైనటువంటి పని పెట్టేస్తాడు మానవుడు నిద్రలో కూడా. అందువల్ల రోజు మొత్తం మీద కొంత సమయము, లేదా వారానికి కొంత సమయము, లేదా నెలకు ఒక రోజైనా కూడా, లేదా ఒక గంట సమయమైనా మనిషి తన మెదడుకి కొంచెము రెస్ట్ ఇవ్వాలి. ఎలా ఇస్తాడు? కొందరు వాళ్ళకి ఇష్టమైన పుస్తకాలు చదువుకుంటారు, కొందరు వాళ్ళకి ఇష్టమైన స్నేహితులతో కాలక్షేపం చేస్తారు, కొందరు షాపింగులకు వెళ్తారు, కొందరు బంధుమిత్రులతోటి కాలక్షేపం చేస్తారు, కొందరు కుటుంబ సభ్యులతో గడుపుతారు, మరికొందరు ఏదైనా పుణ్యక్షేత్రాలో లేదా చూడదగిన ప్రదేశాలు ఉంటే ఒకరోజు ట్రిప్గా వెళ్ళి వస్తారు. కానీ చాలామంది ఎంతో ఇష్టంగా ఇష్టపడేటువంటి కాలక్షేపము సినిమా. సినిమాకు పూర్వము యక్షగానాలు, వీధి నాటకాలు, తోలుబొమ్మలాటలు, జానపద కళలు, తర్వాత రంగస్థల నాటకాలు, పద్య నాటకాలు. అవి క్రమేపీ ఈ కలికాలంలో సినిమాలు చాలా చక్కటి కాలక్షేపము సినిమా చూడటము. ఒక గంట రెండు గంటలు అన్నీ మర్చిపోయి ఆ సినిమాలో లీనమైపోయి సినిమాను చూస్తారు. సినిమాల ద్వారా కొన్ని తెలియని విషయాలు తెలుసుకోవడము, కొన్ని నేర్చుకోకూడనివి నేర్చుకోవడము, ఇవి బాగా చేస్తారు. సినిమా నిర్మాతలు, నిర్మాణ సంస్థలు, దర్శకులు, ముఖ్యంగా నటీనటులు, వాళ్ళ పట్ల అభిమానం పెంచుకోవడము, ఇష్టం కలిగి ఉండటము, వాళ్ళని చూడాలని, వాళ్ళతో స్నేహం చేయాలని, వాళ్ళతో ఫోటోలు దిగి ఫ్రేములు కట్టించి పెట్టుకొని రోజు చూడాలని, వాళ్ళ ఆటోగ్రాఫ్లు తీసుకోవాలని, వాళ్ళలాగే జీవితంలో అనుకరించాలని, ఆఖరికి హెయిర్ స్టైల్ దగ్గర నుంచి బట్టల వరకు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు సినిమా స్టార్లాగా ఉండాలని. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? అది ఒక కళ. సినిమాలో నటించటం అనేది ఒక ఉద్యోగము. ప్రేక్షకులకి వినోదాన్ని అందించడానికి సినిమా నిర్మాణాలు జరుగుతాయి. అది ఒక పరిశ్రమ, వ్యాపారము. సినిమా నిర్మాణం ద్వారా వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ కళాత్మకంగా చిత్రాలు నిర్మించి చూసి ఆనందించే ప్రేక్షకులకి వినోదాన్ని అందించాలి అనేది వాళ్ళ ధ్యేయం.
అందుకోసము కొన్ని వేల మంది కొద్ది సంవత్సరాలు నెలల పాటు కష్టపడితే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక సినిమా తయారవుతుంది. ఆ సినిమాని పెరిగిన టెక్నాలజీతో ఇవాళ రేపు సెల్ ఫోన్లో కూడా చూసేసి ఆనందిస్తున్నారు. రిలీజ్ అయ్యాక టికెట్ కొనుక్కొని వెళ్ళి చూడటం అనే సంప్రదాయం చాలా వరకు వదిలేశారు. దానివల్ల నిర్మాతలకి చాలా నష్టం జరుగుతోంది. వీళ్ళకేం నష్టం లేదు, వీళ్ళు సెల్ ఫోన్లో ఫ్రీగా చూసేస్తారు, లేదా టీవీల్లో చూసేస్తారు, లేదా ఏదో ఒక రకంగా థియేటర్కి వెళ్ళకుండా కూడా సినిమాలను చూసేటువంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేసాయి. అయితే ఇక్కడ మనం సినిమాలో ఏ విషయం, ఏ అంశం గురించి మాట్లాడదలుచుకున్నానంటే, సినిమా వినోదం కొరకు మాత్రమే. సినిమాలను చూడండి, అందులో ఏదైనా మంచి ఉంటే నేర్చుకోండి, మంచి ఉంటే నేర్చుకోండి, మరేది చూచి కాపీ కొట్టే ప్రయత్నం చేయొద్దు. వినోదాన్ని వినోదంలాగే స్వీకరించండి, కాలక్షేపాన్ని కాలక్షేపంగానే పెట్టుకోండి. అంతకు మించి ఏదైనా ప్రయత్నం చేస్తే దాని యొక్క దుష్ఫలితాలు అభిమానులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫేస్ చేస్తారు, కానీ సినిమా నిర్మాతలకు కానీ దర్శకులకు కానీ నటీనటులకు కానీ ఎవ్వరికీ కూడా ఆ ఇంపాక్ట్ ఇంత కూడా ఉండదు. ఎందుకంటే అది వాళ్ళ యొక్క వృత్తి, అది ఒక వ్యాపారము. అయితే ఆ వృత్తి, ఆ వ్యాపారాన్ని వాళ్ళు చాలా సిన్సియర్గా చేస్తారు. ఎందుకని, ప్రేక్షకులని అలరించాలని. ఏ వినోదం కోసం సినిమా చూస్తారో ఆ ప్రేక్షకులు, ఆ అభిమానులు వాళ్ళు ఆనందించాలి అనే సదుద్దేశంతో ఆ కళామ తల్లికి సేవ చేస్తూ ఆ కళలో వాళ్ళు జీవించి ఆ కళతోటే వాళ్ళ జీవితాలను కూడా సార్థకం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళేమీ ఫ్రీగా నటించట్లేదు. నిర్మాత దగ్గర నుంచి లక్షలు కోట్లు ఆదాయం తీసుకొని ప్రతిఫలం తీసుకొని నటిస్తున్నారు. వాళ్ళు మేడలు, మిద్దెలు, కార్లు, విమానాల్లో తిరుగుతారు. వాళ్ళని అనుకరించాలని ప్రయత్నిస్తే ప్రతి మానవుడికి అది సాధ్యం కాదు. దాని ప్రతిఫలం దారుణంగా ఉంటుంది. అందుకని సినిమాలను చూడండి, వినోదంగా మాత్రమే చూసి ఆనందించండి. సినిమాకి సంబంధించినటువంటి టెక్నీషియన్లు, ఆర్టిస్టుల్ని అభిమానించండి, గౌరవించండి, కానీ దురభిమానం పెంచుకోకండి. సినిమా అనేది ఒక కళ, కళాత్మకమైన వ్యాపారము. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని మీ విలువైన కాలాన్ని, మీ విలువైన జీవితాన్ని, మీ అమూల్యమైన జీవన విధానాన్ని పాడు చేసుకోకండి. చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ వినోదాన్ని కూడా అనుభవించండి, సంతోషంగా ఉండండి, వాళ్ళని కూడా సంతోషంగా బ్రతకనివ్వండి. జై గురుదేవ, జై శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై.